మీ రాబోయే సినిమాల గురించి ఏమైనా చెప్తారా? కరోనా వల్ల అన్నీ ఆగిపోయినాయి. పైగా ఎప్పుడు స్టార్ట్ అవుతాయి కూడా తెలియదు. ఎందుకంటే ఇది ఈ సోషల్ డిస్టెన్సింగ్ లేదంటే ఏదన్నా మనం తొందరపడి ఏదైనా షూటింగ్లు చేసుకున్నా ఆ మధ్యన చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కలిసిన ఇంక్లూడింగ్ చిరంజీవి గారు కూడా ఉన్నారు, అందరు కలిశారు. అలాగే కేసీఆర్ గారిని కలిశారు. కానీ అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. అదే ఎవరికదన్నా ఒక్కరికి కానీ, ఉదాహరణకి మన అమితాబ్ బచ్చన్ గారికి వచ్చింది, అలాగా ముఖ్య నటులకు వచ్చినా లేదంటే మెయిన్ ఇంకా వాళ్ళ తద్వారా ఎవరికి వచ్చినా కానీ ఇది ఇది ఫైనల్గా వ్యాక్సిన్ వచ్చి ఒకలాంటి ఒక మనోధైర్యం నింపే ఒక వ్యాక్సిన్ వచ్చి అది నిజంగా ఆరోగ్యాన్ని పరిరక్షించే వ్యాక్సిన్ వచ్చే వరకు ఒక నిస్సహాయత అందరం వెయిట్ చేస్తూనే ఉన్నాం. లాక్డౌన్ సమయంలో జన సైనికులు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? అంటే ముఖ్యంగా కరోనా లాక్డౌన్ సమయంలో రకరకాల ప్రాంతాల్లో చాలామంది చిక్కుకుపోయినప్పుడు, అలాగే రోజువారీ నిత్యావసర వస్తువులు కూడా ఇబ్బంది అయినప్పుడు చాలా సహృదయంతోటి ఒక మనస్ఫూర్తిగా స్పందించి కూరగాయల పంపకం దగ్గర నుంచి నిన్న మొన్నటిదాకా ఎక్కువ మనకి ముఖ్యంగా అరబ్ దేశాల నుంచి ఒక రెండు ఫ్లైట్లు ఏర్పాటు చేసి జనాలను అక్కడి నుంచి పంపే స్థాయికి అంటే ఒక చిన్న ఒక 2 కిలోలు 3 కిలో 5 కిలోలు కూరగాయల సంచి దగ్గర నుంచి ఫ్లైట్ పెట్టి వేరే దేశం నుంచి ఇండియాకి పంపించేంత సహృదయత ఉన్న జన సైనికులు ఉండడం నిజంగా నన్ను చాలా కదిలించేసింది. మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వక నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఒక వ్యక్తి మీద అభిమానం సమాజానికి ఇంత ఉపయోగపడుతుంది, అది నాకు ఆ విధంగా అలాంటి అవకాశం లభించినందుకు మనస్ఫూర్తిగా నాకు పేరు పేరున ప్రతి జన సైనికులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నిజంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. కేవలం మన స్వార్థం కోసమే బతికి కేవలం మన కోసమే మన ఇళ్ళ కోసం మన కుటుంబం కోసం అనే కంటే కూడా మనం బతుకుతూ మనం ఇంకొక మంచి పని తోటి వాళ్ళకి చేస్తే వచ్చే ఆనందం అది ఒక ఈ రోజున ఒక సంస్కృతిలాగా ఏర్పడటం, దీన్ని జన సైనికులు దీన్ని మరింత బలమైన స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడం నిజంగా నాకు చాలా ఆనందంగా కలిగించే విషయం. ఇదే భవిష్యత్తుకి చాలా బలమైన పునాది. ఇలాంటి జన సైనికులు పార్టీకి ఉన్నందుకు మనస్ఫూర్తిగా నాకు ఇదే నా గొప్ప విజయంగా భావిస్తాను నేను దీన్ని. అలాగే చాలా సమస్యలు, ముఖ్యంగా జనసేనలో ఉండే యువ నాయకులు చాలామంది ప్రతి ఒక్కరూ పేరు పేరున ప్రతి నాయకులు కూడా ప్రతి స్థానిక సమస్యల మీద ఎంత బలంగా స్పందించడం చూస్తుంటే నాకు నిజంగా ఇన్ని ఓటమి తర్వాత ఇంత కూర్చొని సమాజం కోసం ఇంత తప్పని చేయాలన్న ఒక వ్యక్తులు ఒక యువ నాయకత్వం కొత్త సరైన సరికొత్త యువ నాయకత్వం ఉండటం జనసేనకి నిజంగా ఇది నాకు చాలా ఆనందం కలిగించే విషయం. అలాగే సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడు స్థానిక సమస్యలను తీసుకొచ్చి వాళ్ళు ముందుండి పోరాటం చేసి బలంగా నాకు ఒక ఆనందంగా కలిగజేస్తే వారి నమ్మకాన్ని మరింత ఇనుమడింపు చేస్తాను, భవిష్యత్తులో వారికి అండగా నిలబడతానని నేను ఈ సందర్భంలో తెలియజేసుకున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.